హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ నేను శామిల్పేటలో ఉన్నాను. ఈరోజు శామిల్పేట అమ్మవారిని దర్శించుకొని ఇక్కడే వంటలు వండించుకొని తినబోతున్నాము. ఆ వీడియో మీకు నేను చూపిస్తాను, వంటలు కూడా ఎలా వండుతారో ఈ వీడియోలో నేను చూపిస్తాను. చూడండి, ఈరోజు మేము వంట వండించేది ఇక్కడే శ్రీమాత జనరల్ స్టోర్ అని. ఈ జనరల్ స్టోర్ దగ్గరనే వంటలు కూడా వండుతారు వీళ్ళు. కేజీ చికెన్ ఎంత తీసుకుంటారు? 130 రూపాయలు. మేము చికెన్ తెచ్చిస్తే మీరు వండిస్తారు. రైస్ కి ఎంత? వైట్ రైస్ కి 100 రూపాయలు. ఓకే, బగారా రైస్ ఏ రోజైనా వంటలు వండుతారా? సండే మాత్రమే వండుతారా? డైలీ వండుతారా? ఓకే ఓకే. చూడండి, శ్రీ మాతా కిరాణం అండ్ జనరల్ స్టోర్ ఫోన్ నెంబర్ ఉంది కదా, వీళ్ళకి ముందే ఫోన్ చేసి ఆర్డర్ ఇచ్చినా కూడా వీళ్ళు వంటలు వండి పెడతారు. నాన్ వెజ్ ఏమేమి వండుతారా అండి? చేపలు, బోడి, మటన్, అన్ని ఏది కావాలంటే అది వండుతారు. రైస్ ఆకు కూడా వేసాడు వైట్ రైస్ లోనే. ఈరోజు మేము 2 కేజీలు చికెన్ వండిస్తున్నాము. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, పుదీనా వేసాడు. అల్లం పేస్ట్, సాల్టా, పసుపు, 3 చెంచాల సాల్ట్ వేసాడు, 2 స్పూన్ల పసుపు వేసాడు. 2 కేజీలు చికెన్ కి ఇప్పుడు చికెన్ వేస్తున్నాడు. ఇప్పుడు కారం వేస్తున్నాడు. ఇప్పుడు ఏంటంటే ధనియాల పొడి, అది చికెన్ మసాలా అంటే అది రెడీమేడ్. ఓకే, దీనిలో పోస్తుంది. ఓకే ఓకే. ఇలా అమ్మవారికి ఇలా బోనం ఎక్కిస్తారు. సరిపోయిందా? చికెన్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇక్కడ చూడండి, అదో ఆయిల్ తేడు తెలుతుంది అంటే చికెన్ అయిపోయినట్టే లెక్క. ఇక్కడ ఏమో నాటుకోటి రెడీ అవుతుంది. చికెన్ మొత్తం రెడీ అయిపోయింది. వీళ్ళు ఇలా ప్యాక్ చేసి మనకు ఇస్తారు. మనం ఇంకా ఎక్కడికన్నా వెళ్ళి తీసుకుని తిరిగి తినవచ్చు అనమాట. అవుట్ కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ చుట్టు చేతులు వచ్చి మనకు కావాల్సిన ఐటమ్స్ అన్ని ఇక్కడే లభిస్తాయి. చూడండి, గ్లాసులు ఉన్నాయి, పేపర్ ప్లేట్స్ ఉన్నాయి. నెంబర్ గుర్తుపెట్టుకుని ఫోన్ నెంబర్ ఫోన్ చేస్తే ముందే ఆర్డర్ ఇచ్చినా కూడా వండి పెడతారంట మనం హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చే లోపల. తాగడానికి వాటర్, తాగడానికి గ్లాసులు తీసుకున్నాం. మేము అన్నీ రెడీ చేసుకున్నాము. ఇంకా ఇప్పుడు మేము ఒక ప్లేస్కి వెళ్ళి తింటాము. ఆ సీక్రెట్ ప్లేస్ చాలా మందికి తెలియదు ఇక్కడ శామిర్పేటలో. నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం శామిర్పేట లేక ఉన్నాం. చాలా వీకెండ్ జోస్ ఎలా కనిపిస్తుంది. ఇక్కడ అందరూ వచ్చి అమ్మవారికి పూజలు చేసుకుని వంటలు చేసుకొని తింటారు. ఇది అనమాట వీకెండ్ చిల్ అవుట్ కావాలంటే ఇలా బయటకు రావాలి. ఇక్కడ అదో బ్రదర్స్ ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. మా లాగే వచ్చి చెట్టు కింద కూర్చుని
మేము ఇక్కడే స్నానం చేయబోతున్నాం, చూస్తున్నారా? ఊళ్ళో అంటే కొందరు తర్వాత ఇద్దండి. సాల్ట్ కారం ఉంది, సరిపోయా? నారాయణ పండ్లో పడతా మరి. ఫస్ట్ ముక్కలు అయితే అందరికి సూప్ తర్వాత సర్లే సూప్ అయి కొంచెం సూప్ ఎట్టుంది అన్న, నేను కూడా తింటుంటే సూపర్. ముక్క తింటా బుక్క అందులో వేది పెడతా, దీన్ని వైన్.